మెదక్ జిల్లా తూప్రాన్ షిర్డి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాబా దర్శనం, అభిషేకాలు, హారతి, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శలాక ఆత్రేయ శర్మ, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు కల్లీరు హరికృష్ణ, సాయి సేవకులు స్వర్గం వెంకటనారాయణ, బాబుల్రెడ్డి, జానకిరాములు మాట్లాడుతూ హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారని, చాలా మంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్చుకుంటారని వారు తెలిపారు. పౌర్ణమి అని అంటారు. ఇవాళ వ్యాస భగవాను యొక్క పుట్టినరోజు. ఈరోజు చాలా విశేషమైనటువంటిది. మన సనాతన ధర్మము నిరంతరము జ్ఞాన సముపార్జన చేయడం ద్వారా తరించగలమనేటటువంటి అంశాన్ని ఎందరో గురువులు బోధిస్తూ ఉన్నారు. వ్యాస భగవానుడు చేసినటువంటి కృషి మరవలేము. సకల వేదాలు, సకల శాస్త్రాలు, సకల పురాణాలు మనకు అందించి భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలిపినాడు. ఈరోజు వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని తూప్రాన్ శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ నందు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయమే సాయినాథుల వారికి, దత్తాత్రేయుల వారికి, గణపతికి విశేష పంచామృత పలరసాభిషేకాలు జరిగినవి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో తరించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆ గురువులందరి పాదాలు పట్టి వేడుకుంటూ సాయినాథ మహారాజుకి జై.